वेलकम टू विजय व्लॉग्स अंडी वे चापल की नैन उपन कम अल्लम वेलुल्लि पेस्ट पसुपु अन्नी पट्टिंचुकुंटुन्नानंडि इवि कलिपेसुकोनि चक्कगा पेट्टेसुकोनि मनं पुलुसु फ्रई एला चेसुकोवालो नेनु ई वीडियोलो चूपिस्तानु मीकु अन्नी इला मंचिगा नीटिगा मुक्कलु मात्रमे उप्पु वेसुकोनि बागा रुद्दि कडुक्कोवालंडि పసుపు కారము ఉప్పు అన్ని ఇట్లా పట్టించాలన్నమాట ఒక గంట సేపు ఇది కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రైకి అయితే 3 అవర్స్ 2 అవర్స్ అయినా ఏమి కాదండి ఒక రోజు నైట్ ముందు రోజు మార్నింగ్ నైట్ పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్ మనం ఫ్రై చేసుకున్న బానే ఉంటుంది బాగా పట్టిద్దన్నమాట కూరకైతే ఒక గంట చాలు చాపల ఫ్రై అండి నేను ఆల్్రెడీ కలుపుకొని పెట్టుకున్నాను కదా అందుకనే ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టుకుంటున్నాను దాంట్లోకి నేను ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ నాన్ స్టిక్ లో ఒక దీంతోటి ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి ఆయిల్ ఎక్కువ ఫ్రైకి పట్టదన్నమాట తక్కువే పడుతుంది నాన్ స్టిక్ కాబట్టి అందుకనే నేను ఒక 2 స్పూన్స్ నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని మీడియం లో పెట్టుకోవాలండి హై కాదు సిమ్ లో కాదు మీడియం లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చాప ముక్కల్ని దీని మీద పెట్టుకుందాం అన్నమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటి పెట్టేసుకుందాం మనం ఆల్్రెడీ ఇలా కలిపేసి ఒక 2 అవర్స్ క్రితం పెట్టేసుకున్నాం కదా ఆ ముక్కలండి మనం దీన్ని ఏం చేద్దాంటే ఇది ఫ్రైకి నేను ఎన్ని సరిపోవాలో అన్ని ముక్కలే తీసుకున్నాను తర్వాత మిగతాది పులుసు కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇది మాత్రం ఫ్రై చేసి చూపిస్తున్నానండి రుచికరమైన చాపల ఫ్రై రెడీ అయ్యిందండి నేను వీడియోలో చూపించినట్లు మీరు చేసుకోండి చూడండి ఇది మంచిగా రోస్ట్ అయ్యింది పిల్లలకి ఇలా పెడితే చాలా ఈజీగా తింటారన్నమాట మనకి ఇలా తీసేసుకొని తినేటమేనండి ఇందులో మనకి వేస్ట్ పోయేది ఏముండదు పిల్లలకి పెట్టేటప్పుడు మనం ఒక స్పూన్ అంటే నెయ్యి ఒక నిమ్మ చెక్క పిండేసి అన్నిటి మీద విండేసుకొని పిల్లలకి ఇస్తే కారం అనేది అనిపించదండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కామెంట్ మాత్రం చేసి మీరు ట్రై చేసి కామెంట్స్ పెట్టండి నాకు ఎలా ఉందనేది